PM పర్యటనను నిరసిస్తూ తపాల ముందు ఏఐటీయూసీ నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రధాన తపాల శాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు నరసింహులు హాజరై మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రాక మునిపే అనేక మంది కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను నరేంద్ర మోదీ కాలరాస్తున్నారని 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడులుగా ఏర్పాటు చేసి కార్మికులకు కడుపు కొడుతున్నారని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కార్మికుల శ్రమను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను గుజరాత్ కార్పొరేటర్లకు కారు చౌకగా అమ్మేస్తున్నారని అన్నారు. మోదీ 12 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టడాన్ని వెంటనే రద్దు చేసి 8 గంటల పనిదినాన్ని యథావిధిగా అమలు చేయాలని, ఆర్బీఐ బోర్డులో పారిశ్రామికవేత్తల నియామకాన్ని రద్దు చేయాలని, అగ్నిపత్ను రద్దు చేయాలని, 2021 ఎలక్ట్రీషియన్ చట్టాన్ని రద్దు చేయాలని, సింగరేణి 4 బావుల ప్రైవేటీకరణ ఆపివేయాలని, బయ్యారం ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని మొదలగు సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సామాన్య ప్రజలు కార్మికులు బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధమవుతారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉప కార్యదర్శి రంగన్న, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ, సత్యరాజు చెన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఆసన్న, ఏఎస్ఎఫ్ఐ నాయకులు హన్మేష్, దేవన్న, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం ఒక లౌకిక దేశం. ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు కలిసికట్టుగా ఉన్నాయి. ఈ దేశంలో ఈ రోజు మొత్తం కూడా వైసమ్యాలు పెంచి పేసిస్తున్న సందర్భం జరుగుతా ఉంది. మరి ఇప్పటికే ఈ నరేంద్ర మోడీ నేను చాయవాలంటూ మొత్తం పేదల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని మొత్తం కూడా ఈరోజు అప్పుల ఉబిలోకు పెంచిపోతున్న సందర్భం ఉంది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, సిలిండర్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఆయిల్ ధరలు ఒకటి కాదు రెండు కాదు అన్ని విధాలుగా మాయ మాటలతోటి జీఎస్టీ పేరుతోటి పెంచిపోసి ఈరోజు ప్రజల నుంచి పిప్పిడి చేసి వసూలు చేస్తూ పన్నుల రూపకంగా ఈరోజు దివాలు తీస్తున్న సందర్భం ఉంది భారతదేశాన్ని. అందుకనే ఈ విధానాల వల్ల ఈ దేశానికి తీవ్రమైన నష్టం ఉంటుంది. కాబట్టి ఈ నష్టం ఉన్నందున మరి ప్రధానమంత్రిగా ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలా, ఇవన్నీ తీసుకోకుండా తెలంగాణకు చేదో ఉద్రిస్తామని చెప్పి చెప్తే ఇది సరైన విధానం కాదు. దీన్ని ఏఐటీయూసీగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో ప్రభుత్వ రంగ సంస్థల మరి భాగోగుల కోసం కాపాడుకోవడానికి లేదా పోస్టర్ లాంటి, ఎల్ఐసి లాంటి, రైల్వే లాంటి లేదా బొగ్గు గని లాంటి మరి ఆ సంస్థల్ని మొత్తం కూడా ఈరోజు కాపాడుకోవడానికి కార్మిక లోకం ఏక కావాలా. తెలంగాణ ప్రజలు కూడా ఈ నరేంద్ర మోడీ బీజేపీ నాయకత్వం వేస్తున్న తీరు పట్ల మరి అప్రమత్తమై ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకునేందుకు కూడా ముందుకు